జాతీయ సైనిక కళాశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒకే ఒక విద్యార్థి జనవరి 2019 టర్ముకు ఎంపికయ్యాడు. కర్నూలుకు చెందిన హమీద్ 7వ తరగతి చదువుతూ రిమ్కులో స్థానం సంపాదించాడు. హమీద్ ఎవరో కాదండి, మా పెద్దబ్బాయి. జాతీయ స్థాయిలో రాత పరీక్ష, మౌఖిక పరీక్షలతో సహా కఠోరమైన దేహదారుఢ్య పరీక్షల్లో విజయం సాధించి షబాష్ అనిపించుకున్నాడు. భారతీయ జాతీయ సైనిక కళాశాల అనగా ఆర్ఐఎంసి అనగా రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటి. త్రివిధ దళాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు రాజమార్గం. రక్షణ రంగంలో చేరి దేశానికి సేవను అందించాలనుకునే వారికి విద్యార్థి దశలోనే బలమైన పునాదులు వేసే కళాశాల. ప్రతి ఏడాది జాతీయ డిఫెన్స్ అకాడమీ NDAలో ఎంపిక అవుతున్న వారిలో 81% రిమ్క్ క్యాండిడేట్స్ ఉంటారు. అలాంటి రిమ్క్లో సీటు సాధించడం అంత ఆషామాషి కాదు. రాష్ట్రం నుండి ఒక్కరికే దక్కే ఈ అవకాశాన్ని హమీద్ దక్కించుకున్నాడు. కర్నూలు జిల్లా వేమగోడు గ్రామానికి చెందిన హమీద్ 7వ తరగతి చదువుతూ హైదరాబాద్లోని కోరుకొండ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకొని సైనిక విభాగాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో గణితం 200 మార్కులకు, ఆంగ్లము 125 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 75 మార్కులకు నిర్వహించిన రాత పరీక్షలో తన ప్రతిభ కనబరిచి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. 2 సీనియర్ IAS అధికారులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒకరు, 2 సీనియర్ సైనిక అధికారులతో కూడిన ఇంటర్వ్యూ బోర్డు నిర్వహించిన ఇంటర్వ్యూను సమర్థవంతంగా హమీద్ ఎదుర్కొన్నాడు. అదేవిధంగా మిలిటరీ హాస్పిటల్లో 4 రోజుల పాటు కఠోరమైన దేహదారుఢ్య ఆరోగ్య పరీక్షలలోనూ హమీద్ విజయం సాధించి రిమ్క్కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం హమీద్ డెహ్రాడూన్లోని ఆర్ఐఎంసీలో శిక్షణ పొందుతున్నాడు. మా కుమారుడి యొక్క చురుకుతనం, హైదరాబాద్లోని మియాపూర్లో కోరుకొండ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అరుదైన ఈ ఘనత దక్కిందని మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మా బాబు హమీద్ యొక్క హార్డ్వర్క్, సిన్సియారిటీ, అదేవిధంగా కోరుకొండ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ సీటు వచ్చింది. ముఖ్యంగా కేసీసీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కేసీసీ డైరెక్టర్ రాము సార్ గారు మరియు ఉపాధ్యాయులు హమీద్ను అభినందించారు. ఉత్తమ ప్రమాణాలు, అత్యంత క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అందరూ ఆకాంక్షించారు. ఇది ఫ్రెండ్స్ మా పెద్దబ్బాయి గురించి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇది ఈరోజు ఈ వీడియో, మరో రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు.